తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామములో నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా, పాటల ద్వారా మీరు మహిమ పొందమని దుష్టక్రియలు యేసు ప్రభు నామ బంధిస్తూ శిలువలో మంచి రక్తాన్ని మా పైన ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు నామ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడదాం. జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని, నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమయంతో కొలవాలని. హరి ఎంత చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని, సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని, గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, మరుగైనా శాశ్వత జీవం పొందాలని.
నోరేగినా శ్రమలెన్నో వచ్చినా స్థిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువనే మోయాలని నా గుండె నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురే పరవశించాలని కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుంచి మరి ఒక మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం మనం చదువుకుందాం. ఒక మాట ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మరి దేని బిళ్ళరా 12వ వచనం యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడిన మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరం మాత్రము వింటిరి. మరి మీరు చేయవలని ఆయన నిబంధన విధులను అనగా పదాజ్ఞలు మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనతో మాట్లాడనుగాక. ఆమె దేని బిడ్డరా, ఈ సమయంలో మరి లైవ్ రాలేదు కాబట్టి వీడియో చేసి మరి మీకు మరి ఇస్తూ ఉంటున్నాం. కాబట్టి లైవ్ ఈరోజు కొంచెం ప్రాబ్లంగా ఉంది, అందుకనే ప్రిమెట్టుడు దేని బిడ్డరా 13వ వచనంలో ఏమంటాడంటే, మరియు మీరు చేయవలసినటువంటి మీరేమేం చేయాలి మీరు ఏమేం చేయాలి అని మోషే చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఎలాగ జీవించాలో, ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగ లోకంలో ప్రత్యేకంగా జీవించాలో ఆ విషయాలు మోషే ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేశారు. అవి మనము ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మనం ఎలాగ జీవిస్తున్నామో, ఎలాగ జీవించాలో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈరోజు లైవ్ ప్రోగ్రాం లేనందువలన వీడియో చేసి మీకు మరి తెలియజేస్తూ ఉంటున్నాం. కాబట్టి దేని బిడ్డరా, మీరు ఎలాగ జీవించాలి అని ఇజ్రాయెల్ ప్రజలతో మోషే మరి చెప్పాడు.
దాన్ని మన కోసం రాసిపెట్టాడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగ జీవించాలి క్రైస్తవులు అన్నటువంటి వారం మనం ఎలాగ జీవించాలంటే 25వ వచనంలో మరి దేని బిడ్డలారా నేను మరి తెలియజేస్తాను. ఎందుకంటే పై వచనాలన్నీ కూడా పదాజ్ఞలు అవన్నీ కూడా మనం చూసాం. అది 25వ వచనంలో ఏమంటాడంటే, మీరు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని. కాబట్టి మీరు స్వతంత్రించుకుంటారు, కనాన్ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల పిల్లలను కనుక్కుంటారు. కనిన తర్వాత మీరు మిమ్మల్ని మీరు పాడు చేసుకోబాకండి, ఇంకా దేవుడు మాకు పెళ్లి చేశాడు, సొంత ఇల్లు ఇచ్చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు, నాకు నా పిల్లలకి పిల్లల పిల్లలకి కావలసినటువంటి చాలా ఆస్తి ఉంది అని దేవుణ్ణి మర్చిపోయి దేని బిడ్డరా మీరు పాడైపోబాకండి అంటున్నాడు. కాబట్టి నిజమే దేని బిడ్డరా, ఒక దైవ సేవకుడు అంటాడు, క్రైస్తవుడికి బాధలు లేకపోతేనంట అంత కంటే దుర్మార్గుడు ఇంకొకడు ఉన్నాడు అంటాడు. ఎందుకంటే ఏ బాధ లేనప్పుడు మరి సొంత ఇల్లు, ఉద్యోగము, కారు, జ్ఞానము అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మోకరించి కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, చాలా లక్షల్లో ఉంటారు. అందుకనే ఒక దైవ సేవకుడు, ఆయన పేరు విలియం కేరీ, ఆయన ఏమంటాడంటే, కష్టం ఉన్నప్పుడు దేవుని స్తుతించు, ప్రార్థించు. బాధలు ఉన్నాయా, స్తుతించు, ప్రార్థించు. అభివృద్ధి కలిగిందా, దావీదులాగా నా ప్రాణమా యెహోవాని సన్నతించని 103వ కీర్తనలో చెప్పాడు. కాబట్టి అన్నీ మనం ఆశీర్వదింపబడిన తర్వాత లుకాసువార్త 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ధనవంతుడు ఏమంటాడంటే, నా ప్రాణమా నీ కొరకు అనేక సంవత్సరములకు సమకూర్చబడి ఉన్నది అని అంటాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు మోషే చెప్పినట్టే ఇక్కడ మీ పిల్లలు పిల్లల పిల్లలను అన్నాడు. కాబట్టి మోషే కాలంలో, యెహోషువ కాలం అయిపోయిన తర్వాత దేని బిడ్డలారా వాళ్ళు చెడిపోయారు. న్యాయాధిపతుల కాలంలో మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు పూర్తిగా దేవుణ్ణి బాధ పెట్టి, దేవుని బాధ కలిగించి దేని బిడ్డలారా అందుకనే వాళ్ళు చాలాసార్లు దేవుడు చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళకి దేవుడు అప్పగించాడు. అందుకనే ఈ ఇంకొక విషయం ఏంటంటే, ఈ 25వ వచనంలో దేవుడిని యెహోవాకు కోపం పుట్టించిపోకండి అంతే కదా. తల్లిదండ్రులకి పిల్లలు కోపం పుట్టించినప్పుడు మామూలుగా క్రైస్తవులైతే కొంచెం తక్కువ శిక్షతో వాళ్ళని పెంచుకుంటారు. కోపం ఎక్కువైపోయిందంటే అన్యులైనటువంటి వారు, ఒక ఆమెకి కోపం వచ్చిందంట, భర్త మీద కోపం వచ్చిందంట, పాపనేం చేసిందంటే మరి భర్త మరి డ్యూటీకి పోయి వచ్చే లోపల భర్త పాపని కేకులు తయారు చేసే ఓవెన్లో పెట్టేసిందంట, కేకులు తయారు చేసే ఓవెన్లో. ఇది పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక అతను 100 రూపాయలు ఆడు బయట పెట్టేసి స్నానం చేసిచ్చాడంట లోపల పోయేసి వచ్చే లోపల. లోపల పోయి వచ్చే లోపల పిల్లోడు 100 రూపాయలు తీసుకొని కొనుక్కున్నాడు పోయి అంగట్లో. వచ్చి ఒకే దెబ్బ కొట్టాడు, అంతే వాడు చచ్చిపోయాడు. అది మనుషులు శిక్షించే విధానం. దేవుని బిడ్డలు శిక్షించే విధానము, ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన వాళ్ళ కొడుకుని ఏదైనా శిక్షించాలంటే ఎన్ని దెబ్బలు కొట్టమంటావు అని అడిగేవాడంట. అందుకనే యేసు ప్రభువుని 39 మాత్రమే కొట్టారు, ఎక్కువ కొడితే చనిపోతాడని. కాబట్టి దేవుడు కూడా ఆయనకు మనం కోపం పుట్టించినప్పుడు కొంత శిక్షిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి మామూలు స్థితిని దేవుని బిడ్డలారా ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నట్టు నువ్వు ఒకవేళ దేవునికి బాధ కలిగించే విధానంలో ఒకవేళ ఉంటే, శిక్షింపబడతా ఉంటే, అనారోగ్యంతో అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఒకవేళ నీ పరిస్థితి బాగాలేకుండా ఉంటే,
నువ్వు ఒకవేళ దేవునికి కోపం పెట్టిస్తున్నావేమో ఆలోచన చేసుకో, ప్రభువు దగ్గర క్షమాపణ అడుగు. మీరు దేవుని బిడ్డలైనా దేవుని నమ్ముకోకపోయినా దేవుడు మిమ్మల్ని క్షమించి, చిన్న కుమారుడిని క్షమించి సర్వ సమృద్ధి ఇచ్చినట్లుగా ఈ లోకంలో తర్వాత పరలోక రాజ్యాన్ని తీసుకుపోతాడు. 27వ వచనాన్ని చదువుతున్నా. 27వ వచనంలో ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి. 27వ వచనంలో, మరి యెహోవా జనముల్లోండి మిమ్మను చెదరగొట్టును, యెహోవా ఎక్కడికి మిమ్మను తోలివేసినో అక్కడ ఆ జనముల్లో మీరు కొద్దిమంది మిగిలి ఎందరు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి కోపాన్ని పుట్టిస్తే దేవుడు ఆ దేశంలో ఉండకుండా వేరే దేశానికి పంపించేశాడు. మనకు తెలుసు, దేవుని బిడ్డలారా, బబులోను రాజు వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకొని పోయారు. వెళ్ళినప్పుడు మరి ఒక 10,000 మంది మాత్రమే మిగిలారు. ఆ 10,000 మంది మాత్రమే బబులోను రాజు తీసుకోబోయాడు అంటాడు. కొద్దిమంది మాత్రమే, ఎందుకంటే దేవుని కోపాన్ని పుట్టించాడు, మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది, చాలామంది చనిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుని బిడ్డలారా, 28వ వచనంలో ఇంకొక మాట ఉంది. దేవుని బిడ్డలారా, 28వ వచనంలో ఏమంటాడంటే, 28వ వచనంలో 28వ వచనం, అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు, అవి చూడవు వినవు తినవు వాటిని చూడవు. కాబట్టి ఇలాగ జరిగింది, షడ్రకు మెషకు అబద్నేగులు మాత్రం పూజించలేదు. కానీ దేవుని బిడ్డలారా, మిగతా వాళ్ళు పూజించారు బబులోను దేశంలో. చూడండి ఎటువంటి పరిస్థితి వచ్చిందో దేవుని బిడ్డలారా. కాబట్టి 29వ వచనం నేను చదువుతాను చూడండి. 29వ వచనంలో, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మీరు వెతికిన యెడల మీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యుత్తరం ఇచ్చాను. కాబట్టి దేవుని బిడ్డలారా, బబులోను దేశంలో మరి దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ దానియేలు ప్రార్థన చేశాడు పూర్ణ హృదయంతో, 21 రోజు ఉపవాసం ఉండి. అప్పుడు దేవుడు మరి కోరేషు దర్యావేష్ కాలంలో మరలా మందిరాన్ని కట్టించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనము పూర్ణ హృదయంతో అంటే ఏ పాపం లేకుండా ప్రభువుని వెతికినప్పుడు, ప్రభు సన్నిధిలో మనం పాప క్షమాపణ అడిగినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన ఎటువంటి వాడు అని అంటే 31వ వచనంలో అంటాడు, కనికరం కలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా చూడండి, యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని యెడల నీ దేవుడైన యెహోవా కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరము దేవుని బిడ్డలారా కలిగినటువంటి దేవుడు. కాబట్టి భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభు చనిపోయిన వాళ్ళని లేపాడు, ఆకలైతే అన్నం పెట్టాడు దేవుని బిడ్డలారా. కాబట్టి 30వ వచనంలో ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవాకు తిరిగి ఆయన మాట విని యెడల. అంత్య దినాల్లో ఇప్పుడు ఉంటున్నాం మనం. ఎట్లా అంటే, మనుషులు స్వార్థపీయులుగా ఉంటున్నారు, లోకంలో పరిస్థితులు బాగలేవు. కాబట్టి ఈ లోకం అంతమయ్యే దినాల్లో ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వైపు తిరుగుతారు, వాళ్ళు ఆశీర్వదింపబడతాడు, వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళకి స్వస్థతలు, వాళ్ళ దేశం బాగుపడుతుంది. కాబట్టి ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. కాబట్టి నిన్ను కూడా కనికరిస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. నువ్వు ఆయన వైపు తిరుగుతావా? ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్. పరిశుద్ధం తండ్రి, మీకు వందనాలు. ఎవరైతే పాపంలో ఉంటున్నారో, శాపంలో ఉంటున్నారో, వారు నీ వైపు తిరిగినట్లుగా సహాయించిన తండ్రి. ప్రపంచంలో ఎవరికైతే కరోనా వ్యాధి వచ్చిందో వారిని స్వస్థపరచండి. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నాయనా, నన్ను మీ పాదాలకు సమర్పించుకుంటే రేపు నీ చిత్తమైతే ప్రభా లైవ్లో వాక్యం చెప్పడానికి సిద్ధపరచున్నాను. యేసు ప్రభు నామను ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి ప్రేమయు, పరిశుద్ధాత్మ ఆదరణ, దేవుని సహవాసం సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్.